मन अंदर इकड़ा सवेश प्रधान कारण मन वस्तु अभिमाने षूट प्रारंभम थिटर्स अभी एपड़ू मल्ल पुनः प्रारंभमता आंसर प्रभुत्चे रावाली अने दीद मैं मीटा जो लाकडौन मुगर्भ प्रभुत् आया रंगल कोई संस्थल फेज मेनर सड़ू कोई षरत कोई नियम निबंधन पड़त अभी पनी मोदेला अग्रकाल आर्डर जारी चाई इलांट तरण मन चित्र परश्रम पैस्थिटी मैं मन भविष्य अने मीमांस प्रति अटे मन की षूट प्रारंभ एवर पर्मीशन अखर् इला प्रत्येक व्याप्ति चंदे परस्थित दौरपड़कू दी मन कारण का गीट तो प्रभुत् अंदर तो वाल सहकार तो वाल गाइडलाइन्स तो वाल सेफ्टी मेजर्स तो वाल निबंधन प्रकार मन मन शूटिंग्स अत्यंत जाग्रत मन चुस्कू मुंक पैस्थि केवल सिम फिनी रिज रेडी पद पद इनम कोसम आर्मात कोसम लेते षूट मध्य ऐद दर्शक निर्मात इला अभ्यंतर लेकिन रेखाड़ते डाने पैस्थित रोजुारी व्यापार आधार पड़ा पदना वेल मंदिर बतके फ्यूचर रोड पड़े पैसा सो दाने प्रधानमंत्री दाने मुख्यमंत्री दृष्टि दी आसर समाधान ఒక దారి ఒక శుభమం చేస్తూ మార్గం మార్గదర్శకం మీరు ఇవ్వాలని చెప్పేసి నేను మీ కనుక నుంచి మన ముఖ్యమంత్రి వారికి ఒకసారి మాట్లాడుతున్నాం. చాలా మందికి ఈ షూటింగ్ అంటే ఏదో చాలా చాలా మంది జనాలు వచ్చేస్తారు అని హడావుడిగా ఉంటుందని అనుకుంటారు. అలాంటి సీన్స్ కానీ అలాంటి సీక్వెన్సెస్ కానీ తక్కువ ఉండే సినిమాలు అలాంటి సీన్స్ సీక్వెన్స్ డెఫినెట్లీ మేము కూడా చేసే పరిస్థితి కాదు. అంత మంది జనాలు రాదు అది కాదు. పర్మిషన్ ఇచ్చినా ముందు చిన్న సీన్స్ చిన్న క్రూల్తో మేము చేసుకుంటాం. అలాగే మొదలు పెట్టాలనుకుంటాం. అండ్ మొదలు పెట్టినందుకు కూడా ఏ యూనిట్ ఆ యూనిట్ రిక్వైర్మెంట్ కానీ ఎన్వైర్మెంట్స్ కానీ డిఫరెంట్గా ఉంటాయి. వాటి ముందు ఇంకా హీరోస్ని మెయిన్ ఆర్టిస్ట్ని రాకముందు ఒకసారి మేము టెస్ట్ చేసి చూసుకొని చేస్తారు కాబట్టి డెఫినెట్లీ అవాయిడ్ అయిన రూల్స్ అంతే కాదు. సంబంధించినటువంటి అసంఘటిత కార్మికులు సో ఇలాంటి వారికి ప్రత్యేకించి దృష్టిలో పెట్టి యుద్ధ ప్రాతిపదికన మా గురించి ఆలోచించాలని మా రిక్వెస్ట్. ఆల్రెడీ థాయిలాండ్ లో ఒక గైడ్ లైన్ రాసింది. సో ఆ గైడ్ లైన్స్ అన్ని చూసుకుని మనం కూడా సిమిలర్ గైడ్ లైన్స్ ప్రకారం నుంచి మనం ఫస్ట్ కాదు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. అఫ్కోర్స్ చాలామంది ఆర్టిస్టులు వేరే స్టేట్స్ నుంచి వస్తున్నారు. సో ఫస్ట్ ఈ బార్డర్స్ కూడా ఫ్రీ అవ్వాలి. అది తర్వాత సినిమా ఇండస్ట్రీ బాగుండాలి. ఇండస్ట్రీగా ఈ దేశంలో మన ఇండస్ట్రీయే ఫోన్ చేసి ఒక బెస్ట్ పాలసీ తీసుకురావాలనేటువంటి సందర్భంతో చాలా చర్చలు జరిగినాయి. అనుకోకుండా కరోనా ఇది రావడం పోదనుకుంటా చేయగలిగినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అది కూడా షార్ట్లీ సీఎం గారు కూర్చొని మాట్లాడుకొని ఇంకా మనం ఇండస్ట్రీకి కావాల్సినటువంటి అనేక అంశాలు కూడా వీలైనంత దూరంలో ఆ కార్యక్రమంలో వస్తాయి. బట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇది ప్రపంచాన్ని ముదిపేసినటువంటి కరోనా. బట్ ఈ కరోనా
దేశమే కాకుండా ప్రపంచంలో కూడా జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా మనం టీవీ కానీ పేపర్లలో వాచ్ చేస్తాం. బట్ ఈ సందర్భంలో మన ఇండస్ట్రీకి సంబంధించి